హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ. సాధారణంగా చేసే టమాటా కర్రీ అయినప్పటికీ కూడా కొన్ని కొరపాట్లు చేస్తే టమాటా కర్రీ కూడా అస్సలు బాగోదు. మీరు ఎప్పుడు చేసినా టమాటా కర్రీ సాఫ్ట్ టెక్చర్తో టేస్టీగా కుదరాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా సాఫ్ట్ టెక్చర్తో చాలా బాగుంటుంది. ఇలా చేసిన టమాటా కర్రీని అన్నం, చపాతి, పూరి, ఈవెన్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ టమాటా కర్రీ చేసి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఈ టమాటా కర్రీలో ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు. ఈ టమాటా కర్రీలో మెంతులు అనేవి చాలా బాగుంటాయి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను వేసి కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బల్ని, అలాగే 1 ఎండుమిరపకాయను, 3 పచ్చిమిరపకాయ చీలికలను వేసి ఫ్రై చేయండి. అలాగే 1 కట్ చేసిన ఉల్లిపాయను కూడా వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి ముద్దను వేయండి. ఈ టమాటా కర్రీలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇలా కొంచెం ఎక్కువగానే తీసుకొని ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై చేయాలి. ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలిపి టమాటా ముక్కల్ని తీసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు వరకు సన్నగా తరిగిన దేశవాళీ టమాటాలను తీసుకున్నాను. మీరు ఒకవేళ హైబ్రిడ్ టమాటాలను యూజ్ చేస్తుంటే మాత్రం టమాటా కర్రీలో కొద్దిగంత చింతపండును కూడా యాడ్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు దేశవాళీ టమాటాలనే యూజ్ చేస్తుంటే చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఇలా టమాటాలను వేశాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఆయిల్లో టమాటా ముక్కలను ఉడికించడం వలన టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడుకుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకుందాం. ఇలా మనం ఉప్పు అనేది టమాటాలను కొంచెం ఫ్రై చేశాకే యాడ్ చేయండి. ఎందుకంటే ఉప్పు వేశాక టమాటాలోని ఎక్స్ట్రా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి టమాటాలను ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేశాక ఇలా ఉప్పుని యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇందులో మనం వాటర్ వేయలేదు కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ టమాటాని ఈవెన్గా ఉడికించండి. 7 నిమిషాల తర్వాత టమాటా అనేది సాఫ్ట్గా ఉడికింది. ఇలా గంటితో కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ మిక్స్ చేయండి. ఇలా ఈ టెక్చర్ వచ్చాక చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర ఆకును, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా కలపండి. మా అమ్మ అయితే ఇందులో కొంచెం మెంతాకులు కూడా వేస్తుంది. అలా చేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇలా చేసిన టమాటా కర్రీని వేడివేడి అన్నంతో తిన్నా, చపాతీ, పూరి ఇలా ఏ కాంబినేషన్తో తీసుకున్నా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, సింపుల్గా చేసేసే ఈ టమాటా కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.